ఎండాకాలం రాగానే ఎట్లయితే మనము కూల్ డ్రింక్స్ తీసుకుంటుంటామో మన మొక్కలకి కూడా కూల్గా ఉండేటటువంటి డ్రింక్స్ కొన్ని ఇవ్వాలండి మరి కొన్ని ప్రాబ్లమ్స్ని తట్టుకొని చక్కగా మనకు ఎండాకాలంలో కూడా మంచి పువ్వులు పోయాలి అంటే మనం తప్పకుండా ఈ డ్రింక్స్ అయితే ఇవ్వాలి ఆ డ్రింక్ ఏంటిది మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మొక్కలకి ఇవంతా కూడా నేను ముందుకు వీడియోలో షేర్ చేస్తానండి మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసాక ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ముందుగా సీడ్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు అలాగే ఆకుకూర విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ఈరోజు నేను చూపించబోయే లిక్విడ్ ఫర్టిలైజర్ మన మొక్కలని ఈ బగబగా మండుతున్న ఎండల నుండి కాపాడేదిగా ఉంటుందండి మన మొక్కల్ని ఎంతగానో ప్రొటెక్ట్ చేస్తుంది ఆ ఫర్టిలైజర్ ఏంది ఎలా తయారు చేసుకోవాలి మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి మరి మన మొక్కలకి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ ఐదు ఇంగ్రీడియంట్స్ నేను తీసుకున్నానండి ఫర్టిలైజర్ చేయడానికి మరి ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ మేము ఎక్కడి నుండి తెచ్చుకోవాలని మీకు ఒక డౌట్ రావచ్చు కానీ ఇవన్నీ జనరల్గా మనం గార్డెన్లో వాడేటివేనండి ఇవేంటి అని అంటే ముందుగా వచ్చేసి ఇది నీమ్ కేక్ అండి నీమ్ కేక్ నేను ఒక స్పూన్ తీసుకున్నాను బిగ్ సైజ్ స్పూన్ పెద్ద స్పూన్తోనే తీసుకున్నాను ఇది నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ అండి ఆ తర్వాత ఇది వెర్మి కంపోస్టు పరిమి కంపోస్ట్ రెండు స్పూన్లు తీసుకున్నాను ఇది ఉడాష్ అండి ఉడాష్ మనం బూడిద ఒక స్పూను లాస్ట్ వచ్చేసి సున్నం అండి మనం తినే సున్నం ఉంటుంది కదా పాన్లో వేసుకుంటారు ఆ సున్నం ఒక స్పూన్ తీసుకున్నాను కంప్లీట్గా ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ ఒక వెర్మి కంపోస్ట్ మాత్రమే నేను రెండు స్పూన్లు తీసుకున్నాను అయితే ఈ ఫర్టిలైజర్ మనం తయారు చేసుకున్న తర్వాత ఒక ఐదు మొక్కలకైతే సరిపోతుందండి మనం ఇంకా రెండు మూడు మొక్కలకు ఎక్కువ కూడా ఇయ్యొచ్చు ఏం పర్వాలేదు అయితే ఆ చొప్పున మనము మన ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎంత కావాలనేది మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి మనము ఇక్కడ ఒక బకెట్ లో నేను ఒక లీటర్ వాటర్ తీసుకున్నానండి చూడండి ఇవి నార్మల్ ప్లేన్ వాటర్ ఈ వాటర్లోకి ఇప్పుడు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఈ వాటర్లు వేసేస్తాను అయితే ఇప్పుడు మనము ఈ దీంట్లో కలిపేటటువంటి ఈ పదార్థాలన్నిటిని కూడా మరి మన మొక్కలకు ఎంతగానో ఉపయోగపడేటివండి దీంట్లో ముఖ్యంగా నీమ్ కేక్ చాలా బాగా పనిచేస్తుంది మన మొక్కల్ని ఎంతగానో సంరక్షిస్తుంది అండి మరి అలాగే ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాం కదా ఎప్సమ్ సాల్ట్ కూడా మరి మొక్కకి కొత్త కొత్త చిగుర్లు రావడానికి ఎంతగానో సహాయపడుతుంది అలాగే వెర్మీ కంపోస్ట్ వెర్మీ వచ్చేసి మనకు చాలా బాగా మరి నైట్రోజన్ అనేది అందిస్తుంది మొక్కకు మనకు సున్నము తీసుకున్నాం కాల్షియం అందిస్తుంది అలాగే బూడిద తీసుకున్నాం పొటాషియం ఇస్తుంది అండి బూడిద అలాగే మనకు ఎటువంటి మరి మట్టిలో ఫంగస్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండకుండా మరి మొక్కలను చాలా కాపాడుతుంది ఈ వాటర్ని మనము కనీసం ఒక రెండు గంటల పాటైనా పక్కన పెట్టేసి ఆ తర్వాత వాటర్లో డైల్యూట్ చేసి మనము మొక్కలకు ఇచ్చుకోవాలండి మరి నేను ఎట్లా ఇస్తాను అనేది నేను మీకు చూపిస్తాను ఈ ఎండాకాలంలో ఆకులన్నీ కూడా ఇట్లా మాడిపోయినట్టు అయితే అండి మీరు గమనించి చూస్తే మీకు అర్థమవుతది ఆకులు సగం గ్రీన్గా ఉన్నట్టే ఉంటాయి ఇంకొంచెం ఆ వచ్చే వరకల్లా ఇట్లా డ్రై అయిపోతుంటాయి అయితే మాడిపోతాయి అనమాట కాలిపోయినట్టు అయిపోతాయి తీవ్రమైన ఎండల వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటాం మనము అయితే ఇవి గులాబీ మొక్కలు ఎక్కువ కనిపిస్తుంది ప్రాబ్లమ్ ఇంకా కూడా కొన్ని మొక్కలలో కంప్లీట్గా ఆకులు ఇట్లా మాడిపోతుంటాయి ఉన్నట్టుండి అయితే ఇవి మన ఎండల నుండి మనము పొద్దున సాయంత్రము వాటరింగ్ చేయడం చాలా అవసరం అండి ఈ ఎండాకాలము పోనీలే ఒక పూట పోసినాం కదా అని మనం వదిలేస్తే ఇంకా అన్ని చచ్చి ఊరుకుంటాయి మొక్కలన్నీ కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని మరి టూ టైమ్స్ మనం వాటరింగ్ చేయాలి తప్పకుండా మరి ఇంకొకటి ఏంటంటే మనం షవరింగ్ కూడా చేయించాలండి మొక్కలకి అయితే వీలైతే టూ టైమ్స్ కూడా చేయవచ్చు కానీ మీకు వీలు కాకపోతే ఒక్కసారైనా సాయంత్రం మొక్క సారైనా సాయంత్రం టైం చేస్తే చాలా మంచిది మొక్కలన్నిటినీ కూడా మన దగ్గర షవర్ బాటిల్ ఉన్నా కూడా స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా వాటితో మనము మొక్కలన్నిటికీ కూడా తడిచేటట్టుగా ఆకులన్నీ కూడా పైనుండి తడిచేటట్టుగా చక్కగా మనము షవరింగ్ చేస్తే మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయండి ఈ ఎండాల్లో మొక్కలు మరి ఈ ప్రాబ్లం ముఖ్యంగా ఈ కాలిపోతున్నట్టుగా చూడండి ఈ మొక్కకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో లీవ్స్ అన్ని కూడా ఇటువంటి ప్రాబ్లము రాకుండా ఉండడానికి మనం ఈ రోజు ఇచ్చే ఫర్టిలైజర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అందులో వాటి వాటికున్న పోషకాలతోని కూడా మరి అంతేకాకుండా ఇంకా ఈ మొక్కలను కూడా మరి కూల్గా ఉంచుతుంది మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండగా అంటే లీవ్స్ డ్రై అయిపోయేటటువంటి ప్రాబ్లం రాకుండగా మరి మొక్కలను కాపాడుతుంది మరి వీటితో పాటు ఫర్టిలైజర్ ఇయ్యడమే కాదు మనం వాటితో పాటు ఈ కొన్ని కేరింగ్స్ కూడా మనం తీసుకోవాలి తప్పకుండా షవరింగ్ చేయించడమే కానీ కొంచెం ఇటువంటి ప్లాంట్స్ని షేడీ ప్లేస్లో పెట్టుకోవడం కూడా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని మనము ఎట్లా డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇవ్వాలనేది నేను మీకు చూపిస్తానండి ఒకసారి అంతా కూడా కలిపేసి పెట్టుకు కలుపుతున్నాను చూడండి మీకు ఒకవేళ మీరు మనము ఒక ఓవర్ నైట్ కూడా మనము నానబెట్టి పెట్టుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ వేసి లేదా మాకు టైం లేదు అంటే కూడా మనం అప్పటికప్పుడు ఇట్లా కలిపేసి ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టి మనం వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఒక లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ముందు ఒక లీటర్ వాటర్లు అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసినాం కదా ఇంకొక లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే వన్ టూ వన్ రేషియో అనమాట అయితే ఇప్పుడు ఈ నీళ్ళు మనము కొద్ది కొద్దిగా అన్ని మొక్కలకు సరి రెండు లీటర్ల వాటరు ఐదు మొక్కలకు సరిపోయేటట్టుగా ఐదు మొక్కలే కాదండి ఇంకో రెండు మూడు మొక్కలకు ఎక్కువనే పోయొచ్చు నో ప్రాబ్లము నేను మీకు చూపించడానికి నేను ఇక్కడ కొద్దిగానే చేసినాను నేను నా మొక్కలకి కావాలంటే ఇంకా నేను ఎక్కువ చేసుకుంటాను నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి వాటన్నిటికి కూడా సరిపోవాలంటే ఎక్కువ చేసుకోవాల్సిందే చూడండి ఇక్కడ గులాబీ మొక్క మరి ఈ మొక్కకి కూడా నేను ఇస్తాను చూడండి మనం తగు మోతాదులో ఇవ్వాలి ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు వేస్ట్గా కింద కారిపోయేటట్టుగా కాకుండా డ్రైన్ హోల్స్ నుండి వచ్చేస్తుంది కదా మనం ఎక్కువ ఫర్టిలైజర్ ఇచ్చేస్తే లిక్విడ్ ఫామ్లో అట్లా వేస్ట్ అయిపోకుండా ఇట్లా ఇవ్వడం వల్ల మరి మొక్క అనేది మరి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మనం ఇన్స్టెంట్గా ఇట్లా మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు అదే మనం సాలిడ్ ఫామ్లో ఇస్తే మొక్క తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఎండాకాలంలో ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్కకు కూడా కూల్గా ఉంటుంది ఆ ఫర్టిలైజర్స్ కూడా తొందరగా తీసుకొని బూస్టింగ్ మొక్కలకి కూడా మనకు ప్రతి పదిహేను ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకు ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు అండి ఒకవేళ మనకు కాయగూర మొక్కలకి కూడా ఇలాంటి ప్రాబ్లం కనిపిస్తుంది పళ్ళ మొక్కలకి కూడా అంటే మనం తప్పకుండా వాటికి కూడా ఇవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్ని రకాల మొక్కలకు ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ కార్బోహైడ్రేట్స్ మినరల్స్ మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయండి ఈ సమ్మర్లో మరి మీరు కూడా ట్రై చేయండి ఫర్టిలైజర్ని మరి చూడండి ఇంకా పూలు అయితే ఎన్ని పూస్తున్నాయో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంక అన్నీ కూడా రేర్ కలర్స్ ఏమేమి ఉంటాయో అన్ని కలర్స్ కలెక్ట్ చేసుకోవాలని ఉంది నాకైతే వీటిని మరి చూడండి అన్ని పూలు కూడా చక్కగా పూస్తాయండి మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురి వీడియోస్ చూడగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్